నమస్తే, ఇది కథకథ జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళి చేసుకున్నా మేడం. అయితే పెళ్ళి చేసుకుంటే ప్రతిదానికి అనుమానం పడుతున్నా మీద. మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. గొడవ ఏంటి మీ ఇద్దరి మధ్యలో? అంటే ఇక ప్రతిదానికి ఏం పని చేసినా కూడా చిరాకు పడడం. ఒక నైట్ వేసుకొని బయటకు పోయినా కూడా వాని కోసమే రెడీ అవుతున్నావు, వాని కోసమే ఇట్లా చూస్తున్నావు అని చెప్పేసి ఇతని వల్ల మా డాడీని కూడా పోగొట్టుకున్నా సార్. నేను అంటే ఇతని మీద లవ్తోని మా డాడీ వచ్చిన అంటే చనిపోయిన స్థితిలో కూడా నేను పోలేకపోయాను. అంటే పాలోడు వచ్చినా కూడా వాడి దగ్గరికి వెళ్ళి వంగొని వంగొని చూపిస్తా? వంగను వంగను ఎప్పుడు చూపించాను నేను? అసలు ప్రతిదానికి అనుమానం పడతాడు మేడం. ఎవరు వచ్చినా అంతే చేస్తాడు మేడం. అసలుకి కావాలని అనుమానిస్తున్నావా? నీకేమైనా సైట్ ట్రాక్ ఉందా? ఇంకా అసలు ఎవరన్నా వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడు. ఫాలోడ్ వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పోపించుకోవాలి. వెళ్ళిపోయి ముచ్చట్లో పెడతాం, మాట్లాడతాం. పాలోడు వస్తే నీ దగ్గరికి ఎట్లా వస్తుంది? పాలోడు దగ్గరికి వెళ్ళి పాలు పోయించుకుని వస్తుంది. ఏదో పాలోడు వస్తే పాలు బాగాలేవు, ఇంకో ఏదో ఒక మాట మాట్లాడేందుకు నువ్వు అప్పుడే కలిపేస్తావు. అలాగే ఫోన్ రాగానే వాష్రూమ్ లోకి వెళ్ళి మా ఆయన ఉన్నాడు, నేను తర్వాత చేస్తాను అని అంటాం. అవి కూడా వినిపించినాయా నీకు? వినపడుతున్నాయి మేడం. ఇంకా వచ్చే లోపల అన్ని డిలీట్ చేయటం, వాట్సాప్ అవన్నీ. ఆశ నువ్వేనమ్మా? అవును మేడం. ఏమ్మా నీతో గంటలు గంటలు మాట్లాడి ఫోన్లు డిలీట్ చేస్తుందంట, ఏంటి? అంటే తను నన్ను లవ్ చేశాడు మేడం. ఎవరు? తను, రవి. ఆ అబ్బాయి నిన్ను లవ్ చేశాడా మేడం? ఎప్పుడు ఇది లేటెస్ట్? వాళ్ళు వాళ్ళ ప్రేమకు ముందే నీ స్టోరీ ఉందా? కడుపు కూడా చేశారండి. ఇప్పుడే కంగారు పడుతున్నా, నువ్వు కడుపు చెప్పి ఇంకా కంగారట్టు. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత తను తాగేసి వచ్చారు. ఎవరికింటికి? మా ఇంటికి. మీ ఇంటికి ఎందుకు వస్తారు? మీ అమ్మా నాన్న వీళ్ళందరూ ఉంటారు కదా, ఫ్యామిలీ ఎవరు లేరు. సో అమ్మాయి పుట్టింటికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఇతను తాగొచ్చి మీ తలుపు కొట్టాడు. నువ్వు తలుపు ఎందుకు తీసావు? ఏదున్నా కానీ తను కూడా నాతో షేర్ చేసుకుంటారు. ఏది ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు కలిసిపోయారా? అంటే తను తాగేసి ఇంకా అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు ఆయన? అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనేసి, పుట్టింటికి వెళ్ళిపోయింది అనేసి నా దగ్గర. పుట్టింటితోనే కనెక్షన్ లేదని చెప్తుంది కదా. ఏమ్మా వెళ్ళావా? లేదు మేడం, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నీ ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ వల్ల ప్రాబ్లమ్లు వస్తున్నాయి. సరే, కలిసిపోయారు, తర్వాత స్టోరీ ఏంటి? తర్వాత కలిసిపోయిన తర్వాత 3 మంత్స్ ప్రెగ్నెంట్ అయ్యాను సార్. నువ్వా? నువ్వు ప్రెగ్నెంటా? నువ్వు ఏ రోజు నీ ఫ్రెండ్కి చెప్పలా మీ ఆయన వస్తున్నాడు నా దగ్గరికి అని? వాళ్ళ స్టోరీ మాత్రం వింటున్నావు. తను నాకు కావాలి మేడం. ఎవరు? తను కావాలంటే మరి నేనేటి పోవాలి? మరి పాప ఏం చేసుకోవాలి? చేసుకుంటా మేడం, ఆమెనే చేసుకుంటా. ఏమని వదిలేసి హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.